పంపించు జిల్లా అధికారులు కూడా వస్తారు తెలుసు కదా స్కీమ్ తెలుసు కదా, ఎందుకంటే జాబ్ కార్డు తీసుకోవాలి. నిరుపేదలు ఎవరు మిస్ కావద్దు, ముందు నిరుపేదలు ఎవరు మిస్ కావద్దు. రవీంద్ర అన్న దా ముందర ముందరు ఉన్నాడు. కారు పాత్ర కూడా ఎంతో ఉంది. అంతకు ముందు ఏ అవసరం ఉన్నా గానీ గ్రామ పెద్దల ద్వారా సార్ దగ్గరికి వెళ్తా సహకరించినటువంటి వ్యక్తి థ్యాంక్ యూ అన్న. పెద్దలందరూ మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వంతో నిజంగా ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ముఖ్యమంత్రి వెంబడే ఉన్నారు. ఎక్కడ అసెంబ్లీలో చూసినా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నారు. ఏ సందర్భం చూసినా ఉద్యోగులను వెంట పెట్టుకుని తప్పనిసరిగా ఇది చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా ధన్యవాదాలు సార్. ఉపాధ్యాయ లోకము ఎప్పటి కూడా మీ మేరు మనమైనటువంటిది. ఎన్నో రోజుల నుంచి 5 సంవత్సరాలు ఎలాంటి కోర్టు కేసులు కావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్క ద్రోహంతోనూ పూర్తి చేసేసి వేల మంది ఉపాధ్యాయులను పదోన్నతులుగా అదేవిధంగా బదిలీ లోపల చేయడం చాలా గొప్ప విషయం. ఇంతలో మీరు ఇంత గొప్ప పనిని నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత చేయగలరో మాకు పూర్తి స్థాయిలో అర్థమైంది సార్. నిజంగా నిమిషం నిమిషం ప్రజాప్రతినిధులు చాలా గొప్ప విషయం సార్. తప్పకుండా మా ఎప్పుడు కూడా మీరందరూ విద్యార్థులారా, డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులారా, మీరు ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారి యొక్క ఏ విధమైన పనులు చేస్తున్నారు, ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉంటున్నారో మీరు చూడాలి, గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క భవిష్యత్ ఎలా ఉండాలని కోరుకోవాలని నేను తెలియజేస్తూ సార్ మా ఒక్క రిక్వెస్ట్ మీతో విన్నవించుకుంటున్నాం సార్. మా పాఠశాలకు గర్ల్స్ ఒక టాయిలెట్, తర్వాత ఒక స్వీపర్ అవసరం ఉంది సార్. మరి మొన్ననే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ఎన్నుకు నియామకం చేసుకోమని గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మా యొక్క రవిగుప్త గారు, లింగం నాయక్ గారి సహాయంతో తప్పకుండా మీరు మాకు సహాయం చేస్తారని, మా పాఠశాలకు ఒక గర్ల్స్ టాయిలెట్, తర్వాత ఒక స్కావెంజర్ అందిస్తారని నేను కోరుకుంటూ నిజంగా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా బయటనే కార్యక్రమం అనుకున్నాము. అయినా కూడా మేము పరిస్థితి ఎట్లా మారుతుందని మేమంతా సంసిద్ధంగా ఉండి ఇవన్నీ ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని, మా ఉపాధ్యాయులను ఆశీర్వదించడం, మా విద్యార్థులకు ఆశీస్సులు ఇవ్వడం చాలా సంతోషం సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సబండ వర్గ ఉద్యోగస్తులే కాదు, రైతులు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వితండవాదాలకు పోకుండా, ఒక నియంత్రిత ధోరణికి పోకుండా, ఇది ప్రజల అభిప్రాయం, సబండ వర్గాల అభిప్రాయం. ముఖ్యమంత్రి అయినప్పటికీ సదాభిప్రాయం, అన్ని వర్గాల అభిప్రాయం, వారు బాధ్యతలలో ఉన్న ఇబ్బందులు, వారి ఉద్యోగులలో ఉన్న ఇబ్బందులు, సబండ వర్గాలలో ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా వారి అభిప్రాయం సేకరించి దాంట్లో ఉన్న లోపాభిష్టకరమైన ఇబ్బందులు ఏంటివి, ఏ విధంగా ఇబ్బంది తొలగుతుంది అనే ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పోతా ఉంది. కాబట్టి ఇవాళ అందరూ మెచ్చిన ప్రభుత్వం కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛధనం పచ్చదనం ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఇవాళ సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి. భారీ వర్షాలు అనుకోండి, వర్షాకాలం నేచురల్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సీజనల్ వ్యాధులను అరికట్టాలి, కొద్దిగా ప్రజలను
భాగస్వామ్యం చెయ్యాలి, విద్యార్థులకు కూడా ఒక చైతన్యం చెయ్యాలి, మన పరిసరాలను పచ్చదనంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక ఇలా డెంగీ అటాక్ అవుతుంది, ఇలా డయేరియా వస్తూ ఉంది, మలేరియా వస్తూ ఉంది. అంటే ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలు రోగ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. ఈ ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులు రావద్దు రేపు భవిష్యత్తులో అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం రండి. ఇవాళ ఇది మూడో కార్యక్రమం ఇక్కడికి మన ఇల్ములార గ్రామానికి రావడం జరిగింది. మరి జిల్లా పరిషత్ ఆవరణలో ఈ వనవాసం ఈ చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారు, అదేవిధంగా వారి బృందం అంతా, టీచర్స్ బృందం, విద్యార్థిని విద్యార్థులు, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, అదేవిధంగా ఎండిఓ గారు, నాతో పాటు వచ్చిన మా నాయకులందరూ కూడా స్వచ్ఛధనం పచ్చదనం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వల్ల చెట్టుకు మానవాళికి విడదీయని బంధం ఉంది. చెట్టు మీ అందరు తెలుసు, చెట్టు అన్ని విధాల మనకు మానవానికి రిలేషన్షిప్. అంటే ఒక చెట్టు పెట్టుకుంటే ఒక ఎండాకాలం ఇవాళ నేచురల్ గాలిని మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవాళ అంతా మనం అంతా ఆర్టిఫిషియల్కి అలవాటు అవుతా ఉన్నాం. ఇంటి ముంగల రెండు చెట్లు పెట్టుకుంటే ఏసీ ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎండాకాలం చూడండి, ఎంత ఏసీ ఉన్నా మన ఇంటి ముంగల చెట్టు పెట్టుకుంటే చెట్టు ముంగల కూర్చుందాం, కుర్చేసుకొని ఆడే కూర్చుందాం, పర్పేసుకొని కూర్చున్నాం. నేను ఏ కార్యక్రమాలు చేసినా నేను చెట్టు కిందనే ఏదన్నా మా మండల ప్రెసిడెంట్లకు కానీ గ్రామ పెద్దలు కూడా చెప్పేది, ఏదే కానీ తాడిపత్రం ఏది వేసుకొని ఆఖరికి కాగితం తాడిపత్రం వేసినా వేసుకొని కూర్చుంటే ఆ చెట్టు కింద కూర్చుంటే ఎంత ఆనందం ఉంటుందంటే మైక్తో పని లేదు, ఇంకో దాంతో పని లేదు. అంటే అంత చల్లదనాన్ని ఇచ్చి అంత అల్లాదకరాన్ని మనకి ఇస్తారు కాబట్టి గతంలో ఇవాళ వచ్చినాయి ఫార్మాసిస్ట్లు కానీ ఇవన్నీ కూడా మన కాయ. మేము చిన్న ఉన్నప్పుడు టాబ్లెట్ అనేది ఇంజక్షన్ అనేది మేము కూడా చూడలే, అదేదో అన్న ఉంటే ఆయుర్వేదిక రోజుల్లో. ఇవాళ చెట్టు అన్ని విధాల మనకు అండగా ప్రకృతి సంపద, ఇలా ప్రకృతి సంపద అంతా మన ఇష్టానుసారంగా చెట్లు నరికేస్తా ఉన్నాం, భోగభాగ్యాలు అనుభవించడానికి చెట్టును దూరం చేసుకుంటాం కాబట్టి చెట్టును దూరం చేసుకున్నాక ఎన్నో కష్టాలకు గురవుతున్నాం. ఇవాళ లేని రోగాలు వచ్చినాయి మన బారిన ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఉన్న ఇంత మంది ఉన్నాం, ఏదో ఒక రోగం ఉంది తప్పకుండా, ప్రతి మనిషికి ఒక రోగం ఉంది. ఎందుకున్నది అంటే మనమంతా ఆర్టిఫిషియల్ కు అలవాటు పడ్డాం కాబట్టి. నేచురల్ అంతా ఇవాళ మనం కూడా చూడు, ఆర్టిఫిషియల్ ఫిల్టర్ కావాలి, బాటలు ఉందా, ఎమ్మెల్యే వచ్చి బాటలు తీసుకురా, బాటలు తీసుకురా. ఎటుపోతున్నాం అనేది సమాజం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం. ప్రకృతి పంచభూతాలు, పంచభూతాలు మనము ఆరోగ్యంగా ఉండడానికి పంచభూతాలు మనల్ని చేరదీస్తామంటే మనం పంచభూతాలను దూరం చేసుకుంటా ఉన్నాం. ఇలా ఉదయం సూర్యుడు ఉదయిస్తా ఉంటే ఆ కిరణాలు మన శరీరం మీద పడితే రోగ నివారణ జరుగుతుంది. కానీ సూర్య కిరణాలే మన మీద పడనిస్తుంది. అంటే ఎంత జరుగుతూ ఉందంటే ఇవాళ మనం నేచురల్ సంపదను దూరం చేసుకోవద్దు. ఆ రోజు రాజులు వేటకి వెళ్లిన అడవులలో పోయి ఏం తిండి ఉండేదా వాళ్ళకు, చెట్ల ఫలాలు తిని వేటకు వెళ్లేవాళ్ళు రాజులు ఉన్నారు, చెట్టే ఫలాలు ఇచ్చే. ఇవాళ మనం అందరం కూడా చూస్తున్నాం, చెట్టును రక్షించినట్లయితే మన మానవాళికి మంచిది. వల్ల ఎన్నో కొటేషన్స్ రాసిన పిల్లలంతా మనమంతా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి. అంటే ఒక్కొక్క ఎప్పుడైనా కూడా ఒక చెట్టు నాటితే మనకు ఒక స్పష్టమైన ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందజేస్తాం. ఈ ఆక్సిజన్ మించింది ఎక్కడ ఉండదు, ఇది ఆర్టిఫిషియల్ ఏదో మనం రోగం పడ్డాక సత్యమంగళ తీసుకుపోయి హాస్పిటల్లో వండబెట్టి ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు, వెంటిలేటర్ మీద పెడతా ఉన్నారు, కానీ దీన్ని మరుస్తా ఉన్నాం కాబట్టి. వల్ల గత ప్రభుత్వాలు కూడా వన సంరక్షణ చేయాలి చేయాలని చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఏదో ఆషామాషిగా ఏదో స్థలం ఉంటే పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టి ఇరికిరికిగా మొక్కలు పెట్టి అట్లా కాదు, మనకు అవసరం ఉన్నది ఇప్పుడు ఈ పరిసరాలలో ఉన్నాయి. ఒక అవసరం ఉన్న చెట్లు, ఒక వేప చెట్టు కానీ
ఒక పండ్ల చెట్లు కానీ పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా ఒక బాగుంటాయి. కాబట్టి తప్పకుండా నేను చెప్తున్నా, ఇక్కడ సెక్రటరీ ఉన్నా ఎవరున్నా, నేను ముందు కూడా చెప్తున్నా ఇప్పుడు చెప్తా, ఎవరన్నా మన గ్రామ పంచాయతీ పర్మిషన్లకు వచ్చినప్పుడు, ఇళ్ల పర్మిషన్లకు వచ్చినప్పుడు, ఏదైనా వేరే కార్యాలయాలకు పర్మిషన్లకు వచ్చినప్పుడు సెక్రటరీ విధిగా ఎంపీడీఓ గారు కూడా చిన్న సూచన, మనం ఏదంటే ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, మళ్ళీ అక్కడ వదిలిపెడతా ఉన్నాం. కాబట్టి దాన్ని చాలా చాలా మంది కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇంకుడు గుంత వల్ల చాలా ఉపయోగం ఉంది. ఒక 6 ఫీట్లు ఇంకుడు గుంత వెళ్తే, మనం నిజంగా చెప్తున్నా కదా, 10 మంది ఫ్యామిలీస్ వేస్ట్ వాటర్ అంతా, మనం ముఖం కడిగింది కానీ ఇంకేది చేసిన కానీ అటువంటి స్నానం చేసిన నీళ్ళు అందులో పోయినాయనుకో, ఎంత మంచిగా ఉంటుంది. రోడ్డు మీదకి పోదు, మన బోర్లో కానీ దానికి కానీ బాగా గ్రౌండ్ వాటర్ కూడా బాగా అడ్జస్ట్ ఉంటుంది. కాబట్టి ఏదైనా కొత్త నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పకుండా 2 చెట్లు ఒక ఇంకుడుకు కండిషన్ పెడితే బాగుంటుంది. అది స్టేట్ గవర్నమెంట్ కూడా పాలసీ తీయబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంత మంచిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పిల్లలకు కూడా ఇదంతా ఒక అవగాహన రావాలనేదే ఈ ర్యాలీలు ఏర్పాటు చేయడం. నిన్న సంది మొదలైంది, 9 తారీఖు వరకు ఉంది. కాబట్టి పాపం ఎంపీటీఓ గారు కూడా నిన్న నాతో మాట్లాడింది, పాపం ఆమెకు కూడా సీజనల్ వైరస్ ఏదో అటాక్ అయినా కూడా దీంట్లో స్వచ్ఛధనంలో పాల్గొనాలని కూడా వారు ట్రీట్మెంట్ కొద్దిగా తీసుకొని కూడా రావడం జరిగింది. సారీ అమ్మా, రాకుండా కూడా ఏం అనుకోని వాళ్ళం కాదు, మీరు అడిగినందుకే వచ్చినా, నేను కూడా ఏం రాకుంటుంటే వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరు అర్థం చేసుకోండి, మన ఎంపీటీఓ గారికి ఓ సీజనల్ వ్యాధి అటాక్ అయింది, అంటే ముందు జాగ్రత్త చర్య మనం అందరం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పరిశుభ్రంగా ఉంచడానికి మన ఇల్లు వరకు, మన పాఠశాల వరకు మనం కూడా అందరూ పరిశుభ్రత స్వచ్ఛధనం పాటిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మన హెడ్ మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు, చాలా ఆనందమైంది. టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు, టిఫిన్ చేసినట్టు అనిపించింది. చాలా మంది కూడా నేను కొత్తగా ఎమ్మెల్యేల అయినాక టీచర్స్ వాళ్ళ బాధలు నాకు తెలుసు, అది వారికి కూడా కుటుంబం ఉంటుంది, వారి కుటుంబాలను కూడా వాళ్లకు అందరము కుటుంబాలు కలిగిన వాళ్ళమే, భార్య పిల్లలను కలిగి ఉన్న వాళ్ళమే అందరం, వాళ్ళకు కూడా ఒక ఆందోళన. నేను ఇవాళ పిల్లలను, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వాళ్ళ కన్న పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి, మంచి స్కూళ్లకు చదివించాలి, టైం టు టైం వాళ్ళకు కూడా ఇంత భోజనం పెట్టుకోవాలి, టైం టు టైం వాళ్ళకు కూడా ట్యూషన్ మేము వచ్చి చూసుకోవాలనే ఒక ఆందోళన ప్రతి టీచర్ కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కుటుంబ సమస్య అందరికి ఉంది. దాంట్లో ఒక వెరీనా సన్నాసి ఇచ్చిన అధికారాన్ని ఇచ్చలవిడిగా వాడి 317 జీవో తీసుకొచ్చి ఇంకో జీవోలు తెచ్చి జోన్లు తెచ్చి పంకిమాల పనులను తెచ్చి ఆ రోజేమో స్వపరిపాలన అన్నారు, మన పరిపాలన అన్నారు, మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవాలన్నారు. ఇవాళ ఉద్యోగస్తులను నానా ఇబ్బందులు, దాంతో ఏం పైశాచి కానందమో నాకు అర్థం కాలే. ఆ టీచర్లను ఆ విధంగా ఇబ్బందులు పెట్టి 317 జీవోలు పెట్టి ఒకరొకరు దగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే, మేము ఎమ్మెల్యేలు అయినాక కూడా ముఖ్యమంత్రి గారితో నేను ఒక్కరినే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మాట్లాడినాం. అన్న మీరు అవునన్నా కాదన్నా బేసిక్ మన కారోజైనా ఈ రోజైనా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 317 జీవో తెస్తే అంత 9 ఏళ్ల పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన పార్టీ మళ్ళసారి ఓడించిరంటే దాని ఎంత ఉన్న హిస్టరీ, దాని ఎంత ఉన్న తతంగం తెలుసుకోండి. ఎప్పుడు గాని టీచర్లతో చెలగాట మాడొద్దు. టీచర్లు మన గురువులు లాంటి వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా నీకు ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు ఇబ్బందులు పెట్టిండ్రు, వాళ్ళ శాపనార్థాలు, టీచర్ల శాపనార్థాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు శాపనార్థాలు పెట్టిరు ప్రభుత్వాన్ని. కాబట్టి ఇలా అడ్రస్ లేకుండా పోయిందనా, మనకు చల్లని నీడగా ఉండాలంటే టీచర్లు వాళ్ళు గురుతర బాధ్యత వహిస్తారు, చాలా ఉత్తమంలో వాళ్ళు. పాపం మరి ఇబ్బందులు అంటే అవుతున్నాయి, మరి వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పుడు స్కూల్ కు సరిగ్గా ఓరు. వాస్తవాన్ని కూడా వాళ్ళకి దూరం, ఇప్పుడు వారికి అందుబాటులో ఉండే పోస్టింగ్లు ఇస్తే బాగా, వాళ్ళ మన ప్రాంతాల్లోనే వాళ్ళని ఇస్తే బాగా అంటే చెప్పి నానా ఇబ్బందులు ఎప్పుడు అయినా కూడా టీచర్లు మమ్మలం పట్టుకునేది, మేము సీఎం గారు పట్టుకునేది, మళ్ళీ తెచ్చినావా టీచర్లే కాదు నువ్వు తెచ్చింది, మళ్ళీ అదే కాదు నువ్వు మాట్లాడేదంటే అదే అది అయిందా ఇనేదే లేదంటే అని చెప్పి చెప్పేది. ఎన్నోసార్లు చాలా డిస్కషన్లు కూడా చాలా అయినాయి. కాబట్టి తప్పకుండా మీరు ఏమనకండి, మిమ్మల్ని అందరినీ మెచ్చుకునేటట్టు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటట్టు మన ప్రభుత్వాన్ని మెచ్చుకుంటట్టు
తప్పకుండా చేస్తాము, అది చేసి తీర్తం అని చెప్పి చెప్పడం వల్ల మొన్న కూడా ఒక డిఇఓని కూడా కొద్దిగా కోపమైనా నేను ఏం తీర్చాలంటే తమాషా పడుతున్నావాను ఏం నీకు నీకు కోర్టు ఆర్డర్ ఏమనుండే వాళ్ళని రిలీజ్ చేయాల్సిందే. సబ్స్టిట్యూట్ వస్తారు రారు తర్వాత విషయం, నువ్వు పోయేటోళ్ళని పోనీయండి మీరు మన వేరే జిల్లాల్లో ఎందుకు ఇడంటని చెప్పి కూడా కోపం కూడా అవ్వడం జరిగింది. అది వారు కూడా స్పందించి కూడా షాద్నార్ ఎమ్మెల్యే ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదంటని చెప్పి కూడా చాలా మందితో మాట్లాడిన విషయం. టీచర్లకు సానుకూలంగా టీచర్లకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం పారదర్శకంగా బదిలీలు చేసింది. పారదర్శకంగా ఇవాళ ఇవాళ పాఠశాలలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇలా ఎడ్యుకేషన్ కనీసం ఒక దగ్గర బిల్డింగ్స్ సరిగ్గా లేవు, ఒక దగ్గర టాయిలెట్స్ లేవు, ఒక దగ్గర బెంచీలు లేవు, ఒక దగ్గర ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా చేసినాం, అవి కూడా చెప్పినాం. ఇవాళ మీ దగ్గర ఏదైనా శానిటైజర్ ఏదైతే లేడు, స్వీపర్ అయితే లేదో మొన్న మీరు అసెంబ్లీలో చూసారు నేను మాట్లాడిన విషయం. ప్రతి టీచరు ఇలా ఫీల్ అవుతుంది, సిగ్గుసేటు ఒక అరగోపాలు ఉన్న ఊర్లోనే లేడీస్ అంతా టాయిలెట్ లేదని అడిగితే నేను తలదించుకున్న ఒక ఎమ్మెల్యే అంటే అని చెప్పి చెప్పినా. దాన్ని ఇప్పుడు దత్తత తీసుకొని కూడా అక్కడ టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మా బృందం మీరు అదనంగా ఒక స్వీపర్ ఏదో అటెండర్ ఏదో ఏమంటున్నారు అది కన్సల్టెంట్ పే మేము సొంతంగా కూడా చందల్లా ఏదన్నా వేసుకొని తప్పకుండా ప్రొవైడ్ చేస్తాం. గవర్నమెంట్ కూడా సీరియస్ ఉంది, గవర్నమెంట్ కూడా నేను ఒకటే చెప్పినాం ఒక 5 మంది టీచర్ల బదులు 4 టీచర్లు ఉన్న ఆ బడి నడుస్తుంది. ఒక అటెండర్ లేకపోతే చాలా ఇబ్బంది ఉంది. పిల్లలతోనే ఏదైనా తెప్పించుకుంటే పిల్లలను సర్వీస్ చేపిస్తున్నారనే ఒక అపవాదం వస్తుంది, ఒక ఆరోపణ చేస్తున్నారు. పంచమాల లీడర్లు ఉంటారు మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా అటెండర్ కార్యక్రమం తప్పకుండా చూస్తాం, టాయిలెట్ విషయంలో కూడా తప్పకుండా చూస్తాం.